हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे एवरना कोत्ता माय चैनल को वच्ची सब्सक्राइब चेसुकोंडि। रजनीकांत हीरोगा निल्सन डायरेक्ट चेसिन मूवी जेलर, ई मूवी रिलीज अयिन फस्ट डे नुंचि ब्लाक बस्टर टाक तेच्चुकुंदि। ई मूवी की कलेक्षन्ल वर्षं कुरिपिस्तुन्नारु ऑडियंस। तमिल, तेलुगु, हिंदी, ओवर्सीस इला ए लांग्वेज लोनैना कलेक्षन्ल सुनाम सृष्टिस्तुंदि ई मूवी। ఒక మాస్ కంబ్యాక్ ఎలా ఉంటుందంటే జైలర్ మూవీని చూస్తే సరిపోద్ది। జైలర్ మూవీ ఫస్ట్ డే 95 crores కలెక్ట్ చేసింది, సెకండ్ డే 56, థర్డ్ డే 68, ఫోర్త్ డే 82, ఫిఫ్త్ డే 49, సిక్స్త్ డే 64। ఇలా 6 డేస్లోనే ఈ మూవీ 416 crores కలెక్ట్ చేసింది, అంటే దాదాపు 200 crores షేర్। రజనీకాంత్ గారు 416 crores కలెక్ట్ చేయడం మ్యాటరే కాదు, కానీ బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు। జైలర్ మూవీ తమిళ్లో ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది। ఎలా అంటే తమిళ్లో ప్రజెంట్ ఇండస్ట్రీ హిట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, ఈ మూవీ తమిళ్లో 220 crores షేర్ని కలెక్ట్ చేసింది। జైలర్ మూవీ ఆల్రెడీ 200 crores కలెక్ట్ చేసింది, ఇంకో 20 crores కలెక్ట్ చేస్తే PS1 రికార్డ్స్ ఎగ్రీ పోయి జైలర్ మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతుంది। అండ్ రజనీకాంత్ ముందు వీళ్ళందరూ పిల్ల బచ్చగాళ్ళు, ఒక్కసారి రజనీకాంత్ గారు దిగితే ఏ రికార్డ్స్ ఉండవు। దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ మూవీ, కాలి హిట్ టాక్ వస్తేనే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుండవు। మనం ఈ మూవీ జైలర్ మూవీకే ఇలా అయిపోతే నెక్స్ట్ రజనీకాంత్ గారి మూవీ లోకేష్ కంకరాస్తో ఉంటుంది। లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక రోలెక్స్ విక్రమ్ వీళ్ళందరి మధ్యలో రజనీకాంత్ గారిని చూస్తే ఈ మనం ఈ మూవీలు అయిపోతే ఆ మూవీ రికార్డ్స్ ఏంటో, ఆ మూవీ కలెక్షన్స్ ఏంటో, ఆ మూవీ టాక్ ఏందో, ఆ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది। మన సీనియర్ హీరో కూడా అలా చేస్తే బాగుంటుంది, కానీ మనోళ్ళు అమ్మాయిలతో పురుగులు కలుపుకుంటూ కూర్చుంటారు। దట్స్ ఆల్ వీడియో గైస్, మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ టు మై ఛానల్। మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటివరకు టాటా బై బై।